దండకారణ్యంలో పోలీసుల నిర్బంధం పెరిగింది. దీంతో మావోయిస్టులు షెల్టర్ జోన్ గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులు తీవ్రం చేశాయి. జనవరిలో ఆకురాలే కాలంలో మొదలైన ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీ కీలక నేతలు కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నారు. మావోయిస్టులకు తెలంగాణ సేఫ్ జోనా, టెంపరీ షెల్టరేనా? దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎరివేతే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలు స్పీడ్ పెంచాయి. ఛత్తీస్గఢ్లోని పూర్వ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలోని అభుజామడ్ ఏరియాలో మావోయిస్టులు తిరుగులేని పట్టు సాధించుకున్న సంగతి తెలిసిందే. దీంతో మావోయిస్టుల కార్యకలాపాలను పారామిలిటరీ బలగాలు, బస్తర్ ఏరియాలో స్పెషల్ టీమ్స్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. గత సంవత్సరం వరకు కీకారణ్యంలోకి వెళ్లేందుకు సానుకూల వాతావరణం లేకపోగా బలగాలు దండకారణ్యాన్ని జల్లడపడుతున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు అటవీ ప్రాంతంపై మావోయిస్టులు కన్నేశారన్న విషయాన్ని పసిగట్టిన నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశాయి. సరిహద్దు ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట నాలుగేళ్లలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అభుజామడ్ అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునే పరిస్థితులు లేవని గమనించిన మావోయిస్టు పార్టీ నాయకత్వం సేఫ్టీ జోన్లను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో సెర్చింగ్ ఆపరేషన్తో తెలంగాణలో అలజడి మొదలైంది. ఇటీవల కాలంలో తెలంగాణలో పలు ఏరియా కమిటీల ఉనికి కూడా వెలుగులోకి వస్తోంది. కొంతకాలంగా తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మావోయిస్టులు మళ్లీ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. గతంలో కొన్ని ఏరియా కమిటీలను ఏర్పాటు చేసినా అవి ఛత్తీస్గఢ్లోని భద్రకాళి ఏరియా, అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాల్ని గమనిస్తే నక్సల్స్ చాప కింద నీరులా పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు అర్థమవుతోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి భద్రతా బలగాలు. పూర్వ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలోని అభుజామడ్ ఏరియాలో మావోయిస్టులు తిరుగులేని పట్టు సాధించుకున్నారు. దీంతో మావోయిస్టుల కార్యకలాపాలను నిర్వహించేందుకు పారామిలిటరీ బలగాలు, స్పెషల్ టీమ్స్ నక్సల్స్ చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. గత సంవత్సరం వరకు కీకారణ్యంలోకి వెళ్లేందుకు సానుకూల వాతావరణం లేకపోవడంతో ఆ తర్వాత బలగాలు దండకారణ్యాన్ని జల్లడపడుతున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు అటవీ ప్రాంతంపై మావోయిస్టులు కన్నేశారనే విషయాన్ని పసిగట్టిన నిఘా వర్గాలు ఆయా రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. ఆపరేషన్ కగార్ పేరిట నాలుగేళ్లలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలన్నది భద్రతా బలగాల లక్ష్యం. అభుజామడ్ అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునే పరిస్థితులు లేవని గమనించిన మావోయిస్టు పార్టీ నాయకత్వం సేఫ్టీ జోన్లను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మావోయిస్టులు ఇటీవల ఇక్కడ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ అటవీ సరిహద్దు ప్రాంతాల్లో యాక్షన్ టీమ్స్ మఫ్టీలో సంచరిస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నారన్న విషయాన్ని పోలీసులు పసిగట్టినట్టు తెలుస్తోంది. అయితే దామెరతోగు వద్ద జరిగిన ఎన్కౌంటర్తో భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలో ప్రత్యేకంగా యాక్షన్ టీమ్స్ తిరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచలో డీవీసీఎం లచ్చన్న ఆధ్వర్యంలోని బృందం ఇల్లందు, నర్సంపేట, గుండాల ఏరియాలో భద్రు టీమ్స్ ఆయా ప్రాంతాల్లో సంచరించి రెక్కీ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో నక్సల్స్కి వ్యతిరేకంగా పోలీసులు ఇన్ఫార్మర్ల వ్యవస్థని బలోపేతం చేశారు. అక్కడి ఆదివాసీ తెగల్లో ఓ వర్గం మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా మరో వర్గం సల్వా జుడుంతో కలిసి వ్యతిరేక పోరాటం చేసింది. ఈ పరిణామాలతో వందలాది మంది గొత్తికోయల కుటుంబాలు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకి వలస వచ్చి నివాసముంటున్నాయి. వీరు మావోయిస్టుల సానుభూతి పరులన్న అనుమానంతో తెలంగాణ పోలీసులు సోదాలు కూడా నిర్వహించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వీరి సహకారంతోనే మావోయిస్టులు తెలంగాణలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు. దామెరతోగు
నాలుగు ఎన్కౌంటర్ తర్వాత యాక్షన్ టీమ్ సునికి వెలుగులోకి రావడం, ఈ బృందాలకు గొత్తికోయలు షెల్టర్ ఇస్తున్నారనే అనుమానాలతో తెలంగాణలో అలజడి మొదలైంది. ఏమైనా మావోయిస్టులు తెలంగాణలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని పోలీసు బలగాలు అనుమానిస్తున్నాయి. భద్రతా బలగాల కూమింగ్, సాయుధ బలగాల మోహరింపు, వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు ఆహార కొరతతో పాటు వైద్యం అందక గోసపడుతున్నట్టు తెలుస్తోంది. బలగాల మోహరింపుతో పాటు చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ దండకారణ్యంలో మావోయిస్టులకు ఎలాంటి సహాయాలు అందకుండా చూస్తున్నారు.